రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయిని సమూలంగా నిర్మూలించాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అందులో భాగంగానే ఇప్పటికే ఎక్కడికక్కడ గంజాయిని అణచివేశామన్నారు. అదే కోణంలో డ్రగ్స్ నిర్మూలనపైన దృష్టి సారించామని తెలిపారు. డ్రగ్స్ సర్ఫరా జరుగుతున్నట్లు సమాచారం అందడంతోనే పోలీసులు రాడ్సన్ హోటల్పై దాడి చేశారని చెప్పారు. డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నది ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశానికి రాజకీయ రంగు పులుమడం సరికాదంటున్న ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ గంజాయిపైన కఠిన చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ రాష్ట్రంలో ఆ పదమే ఉండకుండా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి అధ్యక్షతన గతంలోనే అనేక సమావేశాలు జరిగినటువంటి నేపథ్యంలో ఇటీవల రాడిసన్ బ్లూలో జరిగినటువంటి ఇష్యూకు సంబంధించి పూర్తిగా రాజకీయ దుమారం లేగుతున్నటువంటి వేళ మనతో పాటు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. సార్ చెప్పండి, రాష్ట్రంలో ఇప్పటికే అనేక రకాలుగా మీరు కమిటీలు ఏర్పాటు చేశారు, టీంలను మూవ్ చేస్తున్నారు, డ్రగ్స్ గంజాయిని కట్టడి చేయడానికి తెలంగాణ నుంచి నిర్మూలించడానికి ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? ఒక డ్రగ్స్ గాంజానే కాదు, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, తెలంగాణ రాకముందు హైదరాబాద్లో మత కలహాలు, రౌడీజం, భూకబ్జాలు, బెదిరింపులు, పేకాట క్లబ్బులు, ఒక్కొక్క రాజకీయ నాయకునికి కొన్ని క్లబ్బులు, గుడంబ, ఒక్కొక్క రాజకీయ నాయకుడు వెనుకల హస్తం, నెల నెల మామూలు, ఈ వైన్ షాపులు అనేవి కూడా వాళ్ళ గుప్పిట్లో ఉండేటివి, వాళ్ళే తయారు చేసుకొని లేబుల్ వేసుకొని అమ్ముకునేటివి. చాలామంది పత్తలాటాడి ఆస్తులు కోల్పోయి పైరకం దుంగి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఉద్యమ సమయంలో తాండాలకు వెళ్ళినప్పుడు చాలామంది ఆడవాళ్ళు భర్త చనిపోయిన వాళ్ళు ఉంటే ఆనాడు మా నాయకుడు కేసీఆర్ గారు అడిగిండ్రు ఎందుకు చనిపోయారంటే గూడమ్మ నుంచి అవన్నీ కళ్ళల్లో మెదిలినాయి కనుక ఏ కుటుంబం కూడా చెడు వ్యసనాలకు ఉండొద్దు. మన రాష్ట్రం ముఖ్యంగా ఒక శాంతి భద్రతల విషయంలో కావచ్చు, ఇలాంటి విషయంలో కావచ్చు కఠినంగా ఉన్నట్లయితే మంచి బ్రాండ్ పేరు వస్తుంది, పెట్టుబడులు వస్తాయి, బాగుంటుంది, యువత కూడా తప్పుతో పట్టారనే ఉద్దేశంతోనే పేకాట క్లబ్లన్నీ బంద్ అయినాయి, గుడమ్మ మొత్తం నివారణ జరిగింది. ఈరోజు గాంజా అనేది ఒరిస్సా, విశాఖపట్నం ఆ సరిహద్దులో పండించి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి రవాణా చేస్తారు, బాంబే కావచ్చు, గోవా అట్లా ట్రైన్లో పోతున్నా పట్టుకున్నాం, మధ్యంతరంగా బార్డర్ దాటి జహీరాబాద్ దాటి పోతుంటే కూడా పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా మేము తెలంగాణ కాదు వెయిటింగ్ తీసుకుపోతామన్నా కూడా మా రాష్ట్రం నుంచి పోయిందంటే ఆటోమేటిక్ ఖచ్చితంగా మేము వదిలిపెట్టామని చెప్పి పట్టుకొని కేసులు పెట్టిన సందర్భాలు, వందల వెహికల్ సీజ్ చేసినటువంటివి, వేల కేసులు పెట్టినటువంటి కూడా చూడండి తెలంగాణ వచ్చిన తర్వాత. ఇది అంటే ఇప్పుడు జరుగుతున్నట్లు కాదు, అది ఇప్పటి నుంచో జరుగుతున్నాయి, పట్టుకున్నందుకు కేసులు అవుతున్నాయి. అదే క్రమంలో ఈ గాంజాతో పాటుగా డ్రగ్స్ కూడా యూత్ వాడుతున్నారు అనేది. ఈ డ్రగ్స్ మీరు చూడండి, నైజీరియన్స్ ఇక్కడ నుంచి వస్తే డ్రగ్స్ ఇతర దేశాల నుంచి వస్తున్నాయి. ఇతర దేశాల నుంచి రావాలంటే సరిహద్దులు ఎవడు పగడ్బంది చేయాలి, దీనికి ఎవరు పోర్ట్లు ఎవరు కంట్రోల్ ఉంటాయి, ఎయిర్పోర్ట్లు ఎవరు కంట్రోల్ ఉంటాయి, దేశ సరిహద్దు దాటి ఇక్కడ వచ్చినప్పుడు భద్రత ఎవరు తీసుకోవాలి. అట్లానే మీదని మాదని కాకుండా ముఖ్యమంత్రి గారు గత 2 నెలల క్రితం ఒక మీటింగ్ పెట్టి క్లారిటీగా చెప్పిండు, ఇలా ఈ గాంజా కూడా అరికొడుతున్నాం, డ్రగ్స్ను కూడా పగడ్బంది చర్యలు చేపట్టినందుకే దాడి చేసిండ్రు. దాడి ఎవరు చేసిండ్రు? పోలీసులు చేసిండ్రు. ఎందుకు చేసిండ్రు? ముఖ్యమంత్రి గారు ఉక్కు పాదంతో అణిచివేయండి, వదిలిపెట్టొద్దు, అధికారులను కూడా సస్పెండ్ చేయండి, ఆ బార్లు లైసెన్స్ రద్దు చేయండి అని చెప్పిండు. చెప్పినందుకు కేసు అయింది. కేసు అయినందుకు అధికారులను ప్రశంసించాలి, దాడి చేసి పట్టుకున్నారు కదా అని. అంతేగాని దాడి చేసి పట్టుకున్నందుకు ఇంకొకరు దాడి చేసి పట్టుకున్నది మళ్ళీ ఇంకొకరు ఇతను చేయొద్దు, ఇంకొక పబ్బోలు నిర్వహించొద్దు అంటే ఏం చేయాలి? ఆఫీసర్లు స్ట్రిక్ట్గా వ్యవహరించాలి, వాళ్ళు భయపడతారు, సస్పెండ్ చేస్తే జాగ్రత్తలు తీసుకుంటారు. పబ్బులు క్లోజ్ అయిన వెంటుకో మిగతా పబ్బులు మాది కూడా క్లోజ్ అవుతాయని జాగ్రత్త వహిస్తారు. చర్యలు సంస్కరణలో భాగంగా దాన్ని దాడి చేసి పట్టుకుంటే వాళ్ళందరినీ ప్రజలకు తెలిసేటట్లు మీడియాకి చెప్తే ఇదేదో తెలంగాణ వచ్చిన తర్వాతనే పేకాట క్లబ్లు వచ్చినట్లు, గుడమ్మ వచ్చినట్లు, ఇవి ఇప్పుడే పుట్టించినట్లు పుట్టుకున్నట్లు ఇవన్నీ మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. ఇక్కడ ఎట్లా ఉండి వేరే స్టేట్లో ఇట్లా ఉండదు. అట్లా ఒక ఆఫీసర్లు మంచి పని చేస్తే, ఒక డిపార్ట్మెంట్ పని చేస్తే వాళ్ళు షాలో కప్తారు, షబాజ్ బిడ్డ అంటారు, గట్టిగా ఏమని చెప్తారు, ఎంకరేజ్ చేస్తారు. వీళ్ళు చేసే చర్యలు ఎట్లున్నాయంటే ఎవరైనా మా అధికారులు పోయి పట్టుకొని కేసు చేయాలంటే కూడా అరే అనవసరంగా మన మీద వస్తామని భయపడేటట్టు చేస్తూ ఉన్నారు. ఇవాళ పక్క రాష్ట్రాలు ఎవడు చేస్తలేడు, గుడమ్మ నడుస్తుంది, పక్క రాష్ట్రాల్లో గాంజా నడుస్తుంది, ఎవడు పట్టుకోట్లేడు. కానీ ఫుల్ విచ్చలవిడిగా వాళ్ళు పండిస్తున్నారు కూడా, పక్క రాష్ట్రాల్లో వండితేనే అక్కడి నుంచి వస్తుంది, మేము పట్టుకుంటున్నాం. వాడు పట్టుకోనోడు కేసు చేయనోడేమో మంచిగా అయిపోయింది,
మేం అరికడుతుంటేనేమో దాన్ని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే కేసేయింది ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకే దాడులు చేసింది ముఖ్యమంత్రి గారు కఠినంగా వివరించాం అన్నందుకే మా డిపార్ట్మెంట్ వాళ్ళు కఠినంగా వివరించింది దీనిలో ఏ రాజకీయ ప్రమేయం ఎవడున్నా వదిలిపెట్టొద్దని చెప్పిండు బహిరంగంగా చెప్పిండు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిండు మీడియా కూడా చెప్పిండు ఎవరిని వదిలిపెట్టొద్దు ఎవరైనా రాజకీయ నాయకుని ప్రమేయం ఉంటే వాళ్ళ పేరు పెట్టారని చెప్పిండు సార్ ఇక్కడ పుడింగ్ మింట్కి సంబంధించినటువంటి దాంట్లో ఒక విచిత్రమైనటువంటి ఇన్సిడెంట్ ఆ దొరికినటువంటి వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ వివిధ పార్టీలకు సంబంధించినటు వాళ్ళు కానీ వాళ్ళు ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది ప్రధానంగా ఆ పబ్బు ఓనర్కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన బీజేపీ కార్యకర్త ఇటు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఒక సీనియర్ నాయకురాలి అల్లుడికి సంబంధించినటువంటి పేరు మీద పబ్ రిజిస్టర్ అయింది దాంట్లో ఉన్నటువంటి పబ్బును కూడా నడుపుతుంది ప్రస్తుతం నడుపుతుంది వాళ్ళు ఉల్టా మళ్ళీ ప్రభుత్వం పైన ఈ క్వశ్చన్ చేస్తున్నారు మీ ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ మంత్రిగా మీరేం చెప్తారు ఒక్కటి మేము క్లారిటీగా చెప్తున్నాము ఎవరైతే మాట్లాడండి వాళ్ళక చౌకబారుగా చీప్గా మేము మాట్లాడము మేము మాట్లాడాలంటే మేమే చెప్పాలి ఇవో ఈ బీజేపీ ఆయనలు ఇది కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు వాళ్ళు ఆగిండ్రు వీళ్ళ పబ్ నడుపుతున్నాను అట్లా చౌకబారుగా మేము మాట్లాడము వాడు నడుస్తున్నాడు కదా అని చెప్పి ఆ పార్టీకి అంటగట్టి వాళ్ళక చీప్గా మాట్లాడము కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా టీడీపీలు ఉన్నా టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నా బీజేపీ వాళ్ళు ఏ పార్టీ అయినా మా ముఖ్యమంత్రి గారు వాళ్ళని అణచివేయాలని చెప్పిండు అట్లని పట్టుకోగానే రాజకీయంగా వేయాలనే ఆలోచన లేదు పకడ్బందీగా దీన్ని అమలు చేయాలనే ఆలోచన మాకుంది తప్ప వాళ్ళు ఏదో వాళ్ళ మీద వేసి కాదు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కేవలం ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద లేకపోతే మా నాయకుడు కేటీఆర్ మీద ఏదో మాట్లాడాలని మాట్లాడాలి తప్ప మరి వాళ్ళకు సంబంధం ఉన్న నాయకుల గురించి వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడతారు మేము ఇప్పుడు అట్లా మాట్లాడడం ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి పబ్లో వందల మంది వచ్చిండ్రు ఒక మీట్ ఒక ఈవెంట్ చేసుకుంటారు అందరూ కూడా మేము అది డ్రగ్స్ వాడినని మేము అనుకోము ఎందుకంటే వాడేవాళ్ళు ఉంటారు ఒక 10 మంది 15 మంది ఉంటారు వాళ్ళని బర్త్డేకి అందరిని పిలుస్తారు పిలిచినంత మాత్రాన వాడిన కూడా ఇలా జతగట్టి వీళ్ళు వాడిండ్రు అని కూడా మేము చెప్పాం నిజమైన దోషులని గుర్తిస్తాం ఎట్లా వాడిందో పట్టుకుంటాం ఫుటేజీలు తీసుకుంటాం మా పద్ధతిలో మేము విచారిస్తాం ఎక్కడి నుంచి సరఫరా అయ్యింది తీసుకుంటాం ఇంకా ఎక్కడెక్కడ సరఫరా అవుతుందో కూడా నిఘా పెడతాం పూర్తి నిర్ధారణ వచ్చిన తర్వాత వాళ్ళ పేరు చెప్తాం అంతేగాని ఒకవేళ సపోజ్ మీ తమ్ముడు ఉంటాడు మీ కొడుకు ఉంటాడు ఆ ఈవెంట్కి పోయి ఉంటాడు బర్త్డే పార్టీకి పోయి ఉంటాడు తెలియదానికి మా అమ్మాయికి ఉంటాడు మటన్ కూడా తినాడు ఫ్రెండ్ అని చెప్పి పోయి ఉంటాడు అనుకో వాళ్ళు పట్టుబడతారు వీడు ఉండడని చెప్పి మేము చేస్తాం అట్లా వీళ్ళు వాళ్ళు బాధ్యతగా వివరించినట్లు వాళ్ళలాగా కాదు కదా మాకు బాధ్యత ఉంది మా ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంది మా నాయకునికి ఒక చిత్తశుద్ధి ఉంది 7 సంవత్సరాలు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిండ్రు ఒక కర్ఫ్యూ లేదు ఒక 145 సెక్షన్ లేదు పకడ్బందీగా ఈ రాష్ట్రం అనేది ఆదాయ వనరుల గురించి కాదు చాలామంది మా దగ్గర కూడా వచ్చి అన్న పత్తలాట ఆటలు అందరూ శ్రీలంక పోతున్నారు గోవా పోతున్నారు మన పైసలన్నీ అటు పోతున్నాయి అన్నారు అరే పైసల గురించి కక్కుర్తిపడే ప్రభుత్వం రాలేది కోర్టు పోతే ఒక్కొక్క సావని కాక ఒక మంచి గవర్నమెంటు ఒక మంచి సిటీ అని పేరు తేవాలని ముఖ్యమంత్రి గారికి ఉంది దాని ప్రకారం మనం పనిచేయాల్సిందని చెప్పి చెప్పడం జరిగింది కనుక దీని విషయంలో కూడా 100% డ్రగ్స్ విషయంలో కూడా ఎవరిని వదిలిపెట్టాం ఏ పార్టీ ఈ పార్టీ అని కాదు మేము వాళ్ళక ఈ పార్టీ అయిన ఉన్నాడు లైసెన్స్ ఆ పార్టీ అయిన ఉన్నాడు అని చెప్పి అట్లా మేము మాట్లాడము మేము అట్లా మాట్లాడే పద్ధతి కాదు నిజంగా ఎవరైనా ఉండి ఇక వాళ్ళని నడుస్తున్నామని చెప్పని చెప్పండి వాళ్ళకి ఇస్తాం ఆ నాయకుని కూడా సన్మానం చేస్తాం నగదు పార్శ్వకి ఇస్తామని కూడా మేము ప్రకటించినాం మీడియా ద్వారా తీసుకుపోయి మేము రైడ్ చేస్తాం వాళ్ళు చెప్పని చెప్పండి విత్ మీడియా తీసుకుపోయి రైడ్ చేపిస్తాం అట్లా ఏం లేదు అది దయచేసి ఇట్లా మాట్లాడదు ఎవరు కూడా మాట్లాడదు బాధ్యత గల వ్యక్తులు బాధ్యతారహితంగా ఏదో ప్రతిదాన్ని కూడా రాజకీయము ప్రతిదాన్ని కూడా రాజకీయ అపవాద ఇంత చీప్ ట్రిక్స్ చీప్ మాటలు ఎవరు కూడా మాట్లాడదు మంచి పద్ధతి కాదు ఎందుకంటే యువతకు భవిష్యత్తు సంబంధించినటువంటిది ఇది రాష్ట్రానికి ప్రతిష్టకు సంబంధించినటువంటి ఇష్యూ అది పిల్లలు రేపు వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు కదా ఒక మంచిది మా అరికట్టినప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళపైన అధికారులపైన లేకపోతే గవర్నమెంట్ పైన ఇవన్నీ మాట్లాడితే ఇంకో చేయొద్దు దాన్ని అట్లా పక్క రాష్ట్రంలో ఎవడు దాడి చేస్తాడు పట్టుకుంటలేడు గాంజా పండిస్తే కూడా ఏమంటలేడు ఇలా మేము గాంజా పండిస్తే రైతు బంధు ఖర్చు చేస్తున్నాం గాంజా పండిస్తే కేసు పెడుతున్నాం సార్ గాంజాకు సంబంధించి గాంజా పక్క రాష్ట్రంలో పడుతున్నటువంటి సమాచారం మేరకు తెలంగాణ నుంచి పోలీస్ అధికారులను పంపించి అక్కడ నుంచి వాళ్ళని అరెస్ట్ చేసి ఇక్కడికి రాకుండా కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి మీరు ఇప్పుడు రాడిసన్కి సంబంధించినటువంటి దాంట్లో ఈ పబ్బు పైన ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు భవిష్యత్తులో ఇట్లాంటి రిపీట్ అయితే అటువంటి పబ్స్ పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఏం లేదు ముఖ్యమంత్రి గారు ఎక్కడో చెప్పాడు ఏ మనకి పైసలు కాదా మీరు వాడు ఇన్నపోతే ఇమీడియట్ క్లోజ్ చేయాలని చెప్పాడు బంద్ చేయాలని ఇటువంటి మనకు అవసరం లేదని చెప్పి చక్కగా నడిచిన పబ్బులు నడుస్తాయి
डोंकती व्यवहार दुंग पनी क्लोज कठिन चर्क अन्नी चर्यल अन्नी चटन अभी पड़ता वदा एवं वदा इला मेम चपेना बहिंग धैर्य चितशुद्धि करकाले लक्ष्य कनक युवत को इंगोड़ अरे पार्टी को इटोड़ पोलना वाँ आलो और पब्लिक वीडेमो वीडेटोड़ कनकोनी व पट्टाल मे पब यजमा तो मीटिंग चपेना मेम मेरे पट्टी एवरे मेमू अवारड़ा का चूस बाध्यता लेन अंत पब्बे का इकड़क वंटर अंत अलवा पड़ोटे व्यसनमें अलवाचेस्टर अंके मुख्यमंत्री गारु चेप्पिन नाइजीरियन्स पट्टुबड्डलु चेप्पंडि मनमे फ्लाइट टिकेट कोनी आ देशंलो पंपिंचेद्दाम वाळ्ळनि अनि कूडा चेप्पडं जरिगिंदि ओक मंचि संस्करणलु तेलंगाण प्रभुत्वं तीसुकुंटदि मंचि चेस्तदि वाळ्ळु एवरन्न माट्लाडिन मेमु पट्टुचुकोम दानि मीद प्रजलकु तेलुसु कदा मोन्नटि पब्बुलु चूसिंरु मोन्नटि क्लब्बुलु चूसिंरु मोन्नटि गुडंबा चूसिंरु इयाल तेलंगाण एट्ला उंदि मोन्नटि करंट चूसिंरु इयाल चूसिंरु मोन्नटि सिटी चूसिंरु इयाल सिटी चूस्तुन्नारु प्रजलु अनुभविस्तुन्नारु నాయకులకు కూడా తెలుసు కాకపోతే అంటే వాళ్ళేంటంటే రాజకీయ ప్రయోజనాల ఎక్కువ ఇంపార్టెంట్ వాళ్ళకు రాజకీయ ప్రయోజనం రాజకీయ ఎదగాల ఇట్లేదో చెప్పి కన్ఫ్యూజ్ చేయాలంటే తెలుసు వాళ్ళకు అట్లా అవి ఎక్కువ రోజులు ఉండవని గాలిబుడగలకు కరిగిపోతాయని కూడా ఇవి నిబంధనలు అతిక్రమించిన వారికి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఏ హెచ్చరికలు జారీ చేస్తారు వాళ్ళ దందా బబ్బు క్లోజ్ చేస్తారు నేను రాగానే క్లోజ్ చేసిన లైసెన్స్ సస్పెండ్ చేసిన ఇంకా ఏ ఎవరు అతిక్రమించినా మొత్తం క్లోజ్ చేస్తాం ఒక్కటి ఉండని చాలా మంది ఏంటంటే మొత్తాన్ని కూడా క్లోజ్ చేయాలంటే మాకు పబ్లిక్ పీపుల్ అన్ని చాలా మంది విదేశీయులు ఐటీ కంపెనీలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక వాళ్ళకు ఒక ఇంటర్నేషనల్ లెవెల్కి వాళ్ళకు ఒక పిచ్చి ఉంటుంది ఓ చిన్న మ్యూజిక్ పోవడం చేయడం అనేది అట్లా ఒక పెద్ద సిటీ కదా బ్రాండెడ్ కనీసం అదేం అసంఘిక కార్యక్రమాలు ఏముండే కదా అన్నందుకు అట్లా ఉంది అంతే ఎవడు మా రూల్స్కి వ్యతిరేకంగా నడుపుతారో అవన్నీ క్లోజ్ చేస్తారు వాడేవారికి కానీ సప్లై చేసేవంటి కానీ ఏం చెప్తారు ముఖ్యంగా తల్లిదండ్రులు లేదంటే పిల్లలు ఎట్లా ఉన్నారో ఏం చేస్తున్నారు అనేది గమనించాలి యువత కూడా ఎవడంటే వాడు పార్టీ పిలిచిందంటేనే అసలు ఏం పార్టీ అది ఎవడు ఎట్లుంటాడు ఆడ ఏముంది అనేది కూడా గమనించాలి మేము ఈ నిర్వాహకులని ఎవరిని వదిలిపెట్టాం అది పబ్లోనే కాదు ఇళ్ళ ఫ్రెండ్స్ కూర్చొని కాలేజీలలో చేస్తుంటే కూడా వాడిని కూడా వదిలిపెట్టాం గుడమ్మని ఎట్లా నిర్మూలించిందో ఈ ప్రభుత్వం డ్రగ్స్ని కూడా ఖచ్చితంగా నిర్మూలిస్తాం ముఖ్యమంత్రి గారు కేసులు చేయండి దాడులు చేయండి క్లోజ్ చేయండి అన్నాడు సస్పెండ్ చేయమన్నాడు అది కాలం సస్పెండ్ చేసినాం అది క్లోజ్ చేసినాం కఠినమైన చర్యలు చేపడుతున్నాం ఇంకెవడానికి ఇట్లా చేసినాం క్లోజ్ చేసేస్తాం క్లోజ్ చేయడం కాకుండా అతని మీద క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకుంటాం వదిలిపెట్టాం ఎవరిని కూడా వాళ్ళు ఏదో మాట్లాడతారు పబ్లిక్ ఎవరు పట్టించుకోవడం అన్నీ కూడా మాకు మా లెక్క మాకుంది ఒక మంచి చేయాలనే ఉద్దేశం మా నాయకునికి ఉంది ముఖ్యమంత్రి గారికి ఉంది ఎన్నో చేస్తుంటూ వచ్చినాం దానిలో ఇది ఒకటి యూత్ అనేది చాలా ఇంపార్టెంట్ యువకులు కనుక తెలిసో తెలియక వాళ్ళు అలవాటు పడ్డా మనం దారిలో దేవాలి అసలు దొరకకుండా చేయాలనేది మా లక్ష్యం గ్యారంటీగా మా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనేది ఇలా దేశంలోనే ఎక్కడ ఏం జరిగినా మా తెలంగాణ పోలీస్ సహకారం తీసుకుంటారు ఏమైతే ఇలా చాలా రాష్ట్రాల వాళ్ళు మీరు 1 ఇయర్లో గుడమని ఎట్లా నిర్మూలించారని మా ఎక్సైజ్ పోలీసులని అడుగుతున్నారు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో క్యాడర్ స్ట్రెంత్లో 90 మంది పైన లిక్కర్ సిండికేట్ కేసులు పెట్టించు సిండికేట్ వాడింది రాజకీయ నాయకులు కేసులు అయింది మా ఎక్సైజ్ పోలీసుల మీద పోలీసులు మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాడి చేస్తే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయించేది ఇవ్వట్లేదు మంచి చేసే అధికారులకు యాక్సలరేటెడ్ ప్రమోషన్లు ఇవ్వాల పోలీస్ డిపార్ట్మెంట్కు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అని కూడా మా నాయకుడు చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పారు దాని దిశగా అడుగులు ఇస్తాం ఎవరి మాటలు మేము పట్టించుకోం మా దాడిని దారిలో మేము పోతాం మొత్తంగా ఎట్లాంటి రాజకీయ ప్రమేయం లేకుండా ఎవరు ఈ పార్టీ ఆ పట్టణ లేకుండా డ్రగ్స్ ఫ్రీ గంజాయి ఫ్రీ స్టేట్గా తెలంగాణ తీసుకొస్తాం ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో పోలీస్ శాఖ ఇదే విధంగా దాడులు కొనసాగుతాయి ఇంతటి వారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఈ విషయంలో అసలే కాంప్రమైజ్ కాదు అనేటువంటిది ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నారు కెమెరా పర్సన్ మధుతో కలిసి భాస్కర్ టీవీస్ హైదరాబాద్.